ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలింగ్ సాగింది అది శుభ సూచకం ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే చర్యగా దాన్ని అంతా చూస్తున్నారు దాంతో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి పోలింగ్ బూత్ల దాకా నడిపించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మెచ్చుకుంటున్నారు అలాగే రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ వంతుగా ప్రయత్నం చేశాయి అది ఫలవంతమైంది కూడా ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ ఒక పక్కన జరుగుతూ ఉంటే పల్నాడు జిల్లాలో మంటలు చెలరేగాయి మాచర్లలో మారణ సాగింది సత్తెనపల్లి గురుజాల ఇలా చాలా చోట్ల చోటు చేసుకున్న సంఘటనలు అన్నీ చూసిన వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి తిరుపతిలో కూడా ఉద్రిక్తతలు చెలరేగాయి మరోవైపు చూస్తే కడప జిల్లాలోని జమ్మలమడుగులో అగ్గి రాజుకుంది అనంతపురం జిల్లా తాడిపాత్రలో ఘర్షణలు భీకరమైన స్థాయిలో జరిగాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది అన్న చర్చ అయితే రాక మానదు పోలింగ్ రోజుకే ఇది పరిమితం కాలేదు పదమూడున పోలింగ్ జరిగితే పదిహేనవ తేదీ వచ్చిన దాడులు ఉద్రిక్తతలు అలాగే సాగుతున్నాయి సాధారణంగా పోలింగ్ రోజున గొడవలు జరుగుతాయి అది సహజం ఆ తరువాత కౌంటింగ్ రోజున ఫలితాలు చూసుకొని తమకు ఓటేయని గ్రామాల మీద కోపం పెంచుకోవడం గతంలో జరిగేది ఇప్పుడు ఒకవైపు పోలింగ్ సాగుతుండగానే ఈ అల్లర్లు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు పల్నాడు జిల్లాలో గొడవలు జరిగితే బాధితుల ఇల్లు వదిలి పొలాల్లో దాక్కున్నారు ఇక కేంద్ర పోలీస్ బలగాలు ఉండగానే లెక్కలేని తనంలో పెట్రో బాంబులు వేసుకున్నారు వాహనాలకు నిప్పంటించారు కర్రలు రాళ్లు ఇతర మారణాయుధాలతో వీధుల్లో స్వైర్ విహారం చేశారు ఈ రకమైన సంఘటనలు టీవీలలో చూసిన వారు ఏపీలోనే ఉన్నామా అని ఒకటికి రెండుసార్లు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఇంతలో దాడులు జరుగుతున్నాయి అన్నది చూస్తే కనుక రాజకీయ కక్షలే అని అంటున్నారు ఎలక్షన్ ఇయరింగ్లో ఆధిపత్య పోరుతో మొదలైన గొడవలు కాస్త పాత కక్షలకు బయటకు తీసుకురావడంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయని చెబుతున్నారు ఇదిలా ఉంటే గొడవలకు అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు ఓటిమి భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారు అన్నది రెండు పార్టీల్లోనూ కామన్ పాయింట్ గా ఉంది అయితే వైసీపీ నేతలు బయటపడ్డారు మీడియా ముందుకు వచ్చి నర్సారావుపేట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డి వంటి వారైతే తమ ఓట్లు వేయించుకోకుండా పోలీసుల మద్దతుతో టీడీపీ క్యాడర్ రెచ్చిపోయారు అని ఆరోపించారు ఇంకోవైపు చూస్తే టీడీపీకి చెందిన నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు వైసీపీకి ఓటమి తప్పదని తెలిసి వచ్చిందని అందుకే ఈ విధంగా అసహనంతో దాడులకు తెరలేపారని విమర్శించారు తమ ఓట్లు పడనీయకుండా చేయడానికే ఇదంతా అని వారు ఆరోపించారు ఇక ఇదే విషయం మీద డీజీపీని వైసీపీ నేతలు మంత్రులు కలిసి వినతి చేశారు ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీసులు కొందరు టీడీపీకి అనుకూలంగా మారిపోయి వైసీపీకి మద్దతు ప్రాంతాలలో అలజడి సృష్టించారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఒక రిటైర్డ్ అధికారి దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం పోలీస్ అబ్జర్వర్గా నియమించారని పై స్థాయి నుంచి పోలీసులకు టీడీపీకి అనుకూలంగా పనిచేయమని బత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు దాని ఫలితమే అలజడులు ఘర్షణలు చెలరేగాయని వీటి మీద తగిన చర్యల కోసం డీజీపీని ఆశ్రయించామని వారు చెప్పుకొచ్చారు ఎవరు ఏం చెప్పినా ఏపీలో ల్యాండ్ ఆర్డర్ కట్టుతప్పింది అని అంతా అంగీకరిస్తున్న విషయం ఏపీలో ఆగని హింస మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది సిఎస్ని డీజీపీని స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఏపీలో చావో రేవో అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో ఘర్షణలు సాగుతాయని అంతా ఊహించారు దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడంలోనే వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది ఇక్కడ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెగించి పనిచేస్తాయి ఎందాకైనా వెళ్తాయి కానీ వ్యవస్థలు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది కానీ అలా జరగలేదు అని ఎన్నికల తీరు భారీగా జరిగిన హింసాత్మక ఘటనలు తెలియజేస్తున్నాయి భారీ పోలింగ్ జరిగింది అని సంబరపడాలా లేక ఏపీ పరువు తీసే విధంగా హింస సాగిందని కొబ్బరికాయల మాదిరిగా తలకాయలు పగిలిపోయాయని బాధపడాలా అన్నది పెద్ద ప్రశ్న దీనికి బాధ్యులు ఎవరు అంటే ఈ ప్రశ్నకు జవాబు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికి వారికే తోస్తుంది